ఈరోజు వీడియోలో మనం జగనన్న అమ్మఒడికి సంబంధించి ఎటువంటి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లేకుండానే మన యొక్క అమ్మఒడి స్టేటస్ ఏంటో ఎలా తెలుసుకోవాలనో చూద్దాం ఇందుకోసం ముందుగా జగనన్న అమ్మఒడి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఏదైనా బ్రౌజర్లో మనం ఎంటర్ చేసిన పిదప మనకు ఇలా కనిపించడం జరుగుతుంది ఇక్కడ సర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి ట్వంటీ ట్వంటీ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు సంబంధించినటువంటి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించి క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా క్లిక్ ఇవ్వగానే మనకు ఇలా ఇంటర్ఫేస్ కనిపించడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థి చదువుతున్న స్కూల్ ఏ డిస్టిక్లో అయితే ఉంటుందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ టైప్ అంటే ఇక్కడ మనకు మూడు రకాలుగా మనం ఈ యొక్క వివరాలు వెతుక్కునేదానికి అవకాశం ఉంది చైల్డ్ ఆధార్ ద్వారా కానీ చైల్డ్ ఐడి ద్వారా కానీ లేకుంటే మనం ఇచ్చేటువంటి మదర్ లేదా గార్డెన్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం కనుక్కునేదానికి అవకాశం ఉంది అలా ఎంటర్ చేసిన పిదప ఇక్కడ ఇచ్చేటువంటి క్యాప్సా కోడు మనం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వగానే మనకు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ విద్యార్థికి సంబంధించి ఎవరైతే మనం గార్డెన్ ఇచ్చామో వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారని అదేవిధంగా ఇక్కడ రీజన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఎలిజిబుల్ సెవెన్ స్టెప్ వ్యాలిడేషన్లో ఈ యొక్క అర్హతలు లేవని దీన్ని తీసివేయడం జరిగింది అలా కాకుండా మనం ఇంకా ఎవరిదైనా మనం ఒకసారి చూస్తే ఇలా మనకు ఆ యొక్క వివరాలు ఎంటర్ చేస్తేనే ఎలిజిబుల్ అని ఆ యొక్క అకౌంటు ఈ వివరాలన్నీ రావడం జరుగుతుంది అలా కాకుండా మనం ఒక ఏదైనా చైల్డ్ ఐడిని చూద్దాం ఈ చైల్డ్ ఐడికి సంబంధించి మనం ఒకసారి చూస్తే మ్యాక్సిమం మనం ఆధార్ కార్డ్ అయితేనే మన దగ్గర ఉంటాయి చైల్డ్ ఐడీలు ఓన్లీ స్కూల్ వాళ్ళకు మాత్రమే మ్యాక్సిమం తెలిసి ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మనం పిల్లలు కానీ తల్లిగారి కానీ యొక్క ఆధార్ కార్డుతోనే మనం ఈజీగా సర్చ్ చేయవచ్చు ఈ విధంగా మనం మన యొక్క వివరాలు చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా రిమార్క్స్ ఉన్నప్పుడు మనం మన సచివాలయ సిబ్బందిని సంప్రదించి అదేవిధంగా వాలంటీర్లను సంప్రదించి పాఠశాల హెచ్ఎం గారితో ఒకసారి ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయిందో కూడా మనం సంప్రదించి మన యొక్క వివరాలు సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఇన్వాలిడ్ వెరిఫికేషన్ కోడ్ అనేది రావటం జరిగింది మనం చైల్డ్ ఐడి తీసుకున్నాం తర్వాత చైల్డ్ ఐడికి సంబంధించి ఈ విధంగా మనం మన యొక్క అందరి వివరాలు ఎవరికైనా చూసుకునేదానికి ఆన్లైన్లో అవకాశం ఉంది ఈ విధంగా మనం బెనిఫిషియరీ యొక్క వివరాలు తెలుసుకునేదానికి అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్